మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఏటియు రాష్ట్ర కమిటీ 14-15వ తేదీల్లో ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా రేపల్లి పట్టణంలో మోకాళ్ళ మీద నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఏటియు రేపల్లి డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ఆప్కోస్లో నుండి మినహాయింపించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆప్కోస్ నిబంధనల వల్ల 60 సంవత్సరాలు పైబడిన కార్మికులను తొలగిస్తున్నారు. తొలగించిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వటం లేదని, అలా తొలగించిన ప్రతి కార్మికుని కుటుంబానికి 5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఇచ్చి నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదే విధంగా రాష్ట్రంలో దాదాపుగా 70 మంది మున్సిపల్ కార్మికులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని, వారికి 50 లక్షల ఇన్సూరెన్స్ అందలేదు, ఆ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని అన్నారు. రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అట్లానే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులు దేవుళ్ళతో సమానం, వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేస్తామని ప్రకటన చేశారు. అయితే మున్సిపల్ కార్మికులను అప్కస్లో తీసుకొచ్చి వేతనాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ వేతనాలు సక్రమంగా చాలా చోట్ల అందట్లేదు. ఈ అప్కస్లోకి వచ్చిన తర్వాత వెనకాల గోరు చుట్టు మీద కొట్టినట్టు ఇంకొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళని వెంటనే తొలగిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఏయటం లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. అందుకనే అప్కస్లో భాగంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళని తొలగిస్తే 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, అదేవిధంగా కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో కూడా పని పెరుగుతూ ఉంది, వార్డుల విభజన పెరుగుతూ ఉంది, కానీ మున్సిపాలిటీలో కార్మికుల సంఖ్య పెంచట్లేదు. 350 ఇళ్లకే 4 మున్సిపల్ కార్మికులు, 5 మున్సిపల్ కార్మికుల చేత పని చేపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ రకంగా కాకుండా మున్సిపల్ కార్మికులు పెంచాలి. అట్లానే మున్సిపల్ కార్మికుల యొక్క పిఎఫ్ఐ ఈఎస్ఐ డబ్బులు ఏవైతున్నాయో ఇవి దాదాపు ఏడాది కాలం నుంచి వాళ్ళ అకౌంట్లో జమ అవటం లేదు. ఈఎస్ఐ హాస్పిటల్లో పోయి కార్మికుల హాస్పిటల్లో చూపించుకోవాలనుకుంటే మీ అకౌంట్లో డబ్బులు లేవని చెప్తున్నారు. కానీ మున్సిపల్ కార్మికుల జీతాల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ డబ్బులు ఏమైపోతా ఉన్నాయి? మున్సిపల్ కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడాలంటే రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 14-15 2 రోజుల సమ్మె జరగబోతోంది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు రేపల్లి పట్టణంలో మున్సిపల్ కార్మికులు మోకాళ్ళ మీద నిలబడి ప్రదర్శన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి, వెంటనే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అప్కస్ కాకుండా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ మీద సమ్మె జరుగుతోంది. వార్తల్లోనే మున్సిపల్ కార్మికుల ఐక్యత, వార్తల్లోనే మున్సిపల్ కార్మికుల ఐక్యత పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను